ఎక్కువగా హైటెక్ సిటీ గచ్చిబౌలి బెల్ట్ కి పరిమితం చేయబడిన హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు ఇప్పుడు శంషాబాద్ వైపు చూస్తున్నారు. చిల్లవడానికి లేదా ఇళ్ళు కొనుగోలు చేయడానికి శంషాబాద్ వైపు చూస్తున్నారు ఐటీ ఉద్యోగులు. దీంతో శంషాబాద్ లో రియాల్టీ కార్యకలాపాలు రెండేళ్లుగా పెరిగిపోయాయి. ఇళ్ల లభ్యత ఎక్కువగా ఉండడంతో అందుబాటు ధరల్లోనే దొరుకుతుండడంతో ఐటీ ఉద్యోగుల చూపు ఇప్పుడు శంషాబాద్ వైపు పడింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈజీగా వెళ్లిపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడంతో ఐటీ ఉద్యోగుల్లో అటువైపు ఆసక్తి పెరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడంతో పాటు బెంగళూరు విజయవాడ హైవేకు ఈజీగా కనెక్టివిటీ ఉండడంతో శంషాబాద్ లో ఇల్లు బెటర్ అనే ఆలోచన చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఎయిర్పోర్ట్ ఏరో ప్లాజాలో 24 గంటల డైనింగ్ అవుట్లెట్స్, గేమింగ్ జోన్, అంఫీ థియేటర్ ఉండడంతో ఎంటర్టైన్మెంట్, చిల్ కావడానికి అటువైపు వెళ్తున్నారు. దీంతో ఆ శంషాబాద్ వైపు పరుగులు తీస్తున్నారు చాలా మంది ఐటీ ఉద్యోగులు. విమానాశ్రయ రికార్డుల ప్రకారం 2000 మందికి పైగా ప్రజలు ప్రతిరోజు ఈ ప్లాజాని సందర్శిస్తున్నారు. వీరిలో 40% మంది తినడానికి, తాగడానికి అక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్ సిటీ 5 ఏళ్లుగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెస్ట్ లో భూమి ధరలు భారీగా పెరిగాయి. సిటీలో పెరిగిన ధరలను భరించలేక చాలా మంది కొనుగోలుదారులు శంషాబాద్ ను పాకెట్ ఫ్రెండ్ గా చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్ వైపు ఎకరం భూమి 10 కోట్లలోపే దొరుకుతుండటంతో అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ ధర 4 నుంచి 4500 రూపాయల్లోనే లభిస్తోంది. అదే సిటీలో ప్రైమ్ ఏరియాలో అయితే స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయల వరకు ఉంది. ఏ ఏరియాలో చూసుకున్నా కనీసం 5 నుంచి 6,000 రూపాయలు చెబుతున్నారు. అదే శంషాబాద్ ఏరియాలో అయితే 1,000 రూపాయలు తక్కువ ధరకే దొరుకుతుంది. ఐటీ ఉద్యోగులకు ఇది కూడా ప్లస్ పాయింట్ అయింది. ఎటు కారు ఉంటుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఈజీగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. కేవలం ఐటీ ఉద్యోగులను బేస్ చేసుకుని ఈ ఏరియాలో డిమాండ్ ఉంటుంది. దీంతో అమ్మకాలు సైతం వేగంగా జరగడం లేదు. దీనికి కారణం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ లో ఉండడం. వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండడంతో పాటు వీక్లీ 4 డేస్ విధానంపై ఐటీ కంపెనీలు ఆలోచనలు చేస్తుండటంతో శంషాబాద్ వైపు ఐటీ ఉద్యోగులు చూస్తున్నా ఊహించినంత వేగంతో అమ్మకాలు జరగడం లేదనే వాదన సైతం ఉంది.